పిల్లలు స్టోరీ టైం. ఓకేనా, స్టోరీ ఉందా? ఓకే. ఒక రైతు ఉన్నాడనమాట. ఆ రైతు పొలంలో పనిచేస్తున్నాడనమాట. పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ గుమ్మడికాయ దగ్గరికి పనిచేస్తూ ఉన్నప్పుడు అనుకున్నాడు, తను ఈ గుమ్మడికాయ ఏమో పెద్ద లార్జ్గా పెద్ద సైజ్ బలమైనది పెద్దగా ఉంది, కానీ దాని తీగ మాత్రం సన్నగా బలహీనమైనదిగా ఉంది అని అనుకున్నాను. మళ్ళీ మర్రి చెట్టు ఏమో పెద్దగా ఉండిద్ది, ఇంకా మళ్ళీ దానికి ఉండే కాయలేమో చిన్న చిన్నగా ఉంటాయి, అసలు దేవునికి తెలివిందా అని అనుకున్నాడు అనమాట. అనుకున్నప్పుడు బాగా రైతు పని చేసి 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 మర్రి చెట్టు నీడగా ఉండేది కదా, అక్కడ పడుకున్నాడు అనమాట. పడుకుని అప్పుడే గాఢ నిద్రలోకి వెళ్తున్నాడు అనమాట. వెళ్తున్నప్పుడు పైనుంచి మర్రికాయ ఉండేది కదా, మర్రికాయ టక్ మని కింద పడింది అనమాట. టక్ మని కింద పడినప్పుడు తుల్లి పల్లేసి చూశాడనమాట. చూసినప్పుడు ఏం చూసేసరికి అప్పుడు దానికి అర్థమైంది అనమాట. ఏమని అర్థమైంది? ఎస్, దేవుడికి తెలివి ఉంది నిజమే అని అనుకున్నాడు అనమాట. నిజమే కదా పిల్లలు, మర్రికాయలు అనేవి తల మీద పడితే ఏమైపోయేది, అది తల ఏమైపోయేది, పెద్ద కాయ కదా, పగిలిపోయేది అనమాట. తల పగిలిపోయాడు, చాలా నొప్పి వచ్చేసేది. అందుకని దేవునికి తెలివి ఉంది నిజమే, తెలివి ఉంది దేవునికి అని అనుకున్నాడు అనమాట. చూసారు కదా పిల్లలు, దేవుడు చేసిన కార్యములను మనం మనకి అర్థం కానంత మాత్రాన దేవునికి తెలివి లేదని కూడా మన అవివేకం పిల్లలు. ఓకేనా? బాయ్ పిల్లలు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.